కింగ్ కాంగ్ బిజిఎం ఏదైతే ఉందో సినిమా మొత్తం దుమ్ములేపిన అనిరుద్ధ్ బిజిఎం అనిరుద్ధ్ కి ప్రైమ్ టైం నడుస్తుంది అంటే బిజిఎం ఇంకా సాంగ్స్ కి మాత్రం సాంగ్స్ ఏమో ఓకే ఓకే అనిపిస్తాయి కానీ బిజిఎం మాత్రం మూవీకి చాలా ప్లస్ పాయింట్ అన్న చాలా ప్లస్ పాయింట్ మీరు అనిరుద్ధ్ జైలర్ విక్రమ్ ఇవన్నీ చూస్తే గనుక బిజిఎం తో ఎట్లయితే సినిమాని లేపిండో జవాన్లో కూడా అంతే అన్న బిజిఎం తో సినిమాని లేపుతానే ఉన్నాడు లేపుతానే ఉన్నాడు విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి చెప్పకర్లేదు అన్న మనం అసలు ఆ విలనిజం అసలు విజయ్ సేతుపతి ఆ విలనిజం కే ఉట్టిందన్న అసలు స్క్రీన్ మీద మనకి విజయ్ సేతుపతి రాగానే హీరోని మర్చిపోతాం హీరోని మొత్తం మర్చిపోతాం అసలు విజయ్ సేతుపతి మొత్తం అంటే మీకు షారుఖ్ ఖాన్ కన్నా స్క్రీన్ టైం విజయ్ సేతుపతికి తక్కువ ఉన్నా కూడా అసలు చాలా బాగా చేసిండు విజయ్ సేతుపతి వచ్చిరాని ఇంగ్లీష్లో ఆ విలేజ్ నిజం ఆ విలనిజము ఆ కౌంటర్లు వేయడము ఆ కామెడీ పంచులు చాలా బాగుండే అన్న కాకపోతే మైనస్ ఏంది సినిమాకి అంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అది తెలిసిపోతూ ఉంటుంది ల్యాగ్ అబ్బా ఇంకా అనవసరంగా సాగదీస్తున్నాడు అనిపిస్తుంది ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకు ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే హిట్ అన్న అంతే బ్లాక్ బస్టర్ కష్టమే కానీ సినిమా మాత్రం హిట్టే ఇక సెకండ్ హాఫ్లో యాక్షన్ గురించి మాట్లాడితే బాలీవుడ్ స్టైల్ యాక్షన్ వచ్చేసింది అది మన ఏమంటారు అసలు ఛాన్స్ లేదన్న బాహుబలి ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ నాకు తెలిసి జైలర్ కూడా టచ్ చేయడం కష్టమే కానీ హిట్ అంతే ఎస్ఆర్కే క్రేజ్ మీద హిట్ అయిపోద్ది సినిమా అంతే